నమస్కారం వీరయ్య గారు. నమస్కారం అమ్మా. మీకు నమస్కారం. మన ఛానల్ చూసిన వాళ్ళకు నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీ అమ్మా. సో మొత్తం ఎన్ని సినిమాలు చేస్తుంటారండి ఇప్పటిదాకా? అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ కలిపి ఒక 200-300 ఉంటాయి. 200-300 సినిమాలు అంటే మామూలు విషయం కదా. అన్ని సినిమాలు చేయడం, అది కూడా అన్ని ఇండస్ట్రీలలో, మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. అవునండి. ఇంకా బాలీవుడ్కి మాత్రం వెళ్ళారు. హిందీలో చేసాం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 4 చెప్పానా? లెక్కలో ఫెయిల్ అండి. మొత్తం అన్ని లాంగ్వేజెస్లో కూడా చేశారు. అది కలిపి 500. మీ సినిమా జర్నీ దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మీ బాల్యం గురించి కావచ్చు, సినిమాల పట్ల మీ అడుగులు ఎలా పడ్డాయి, ముందు దీని గురించి తెలుసు. అప్పుడు పొట్టి వీరయ్య, ఇప్పుడు పొట్టి వీరయ్య, అలా గట్టు వీరయ్య అనుకోండి. నాది పనిగిరి గ్రామం అమ్మ, తిరుమలగిరి మండలం, ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది. సూర్యాపేటలో చదువుకునేవాడిని, చదువుకున్నాను. హెచ్ఎస్సి పాస్ అవుతే హైదరాబాద్ కాలేజ్ అనుకున్నాను, ఫెయిల్ అయ్యాను. సరే అని చెప్పేసి జాబ్ కోసం ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. టేబుల్ నీకేం జాబ్ అన్నారు అంటే, వాళ్ళు చెప్పడం తప్పేం కాదు, కానీ ఏం చేయను, నేను పుట్టడం తప్పేం కాదు. అలా పుట్టిన వాళ్ళందరికీ ఇదే అనుకున్న పోతే మాకు గతేం కావాలి. అప్పట్లో వికలాంగులు ఏ సౌకర్యం లేదు. సరే అని చెప్పేసి అంతకుముందు నేను స్కూల్లో వేషాలు వేయటం, స్టేజ్ మీద వేయటం, అదొక అనుభవం ఉంది. ఎలాగైనా సరే సినిమా యాక్టర్ కావాలనేది మనసులో పడిపోయింది. అంటే ఇప్పుడు కొంతమంది అడిగారు, మళ్ళీ పరీక్ష రాసి పాస్ కావచ్చు, కానీ అప్పుడైనా టేబుల్ ఎత్తు ఉండను, ఇప్పుడైనా టేబుల్ ఎత్తలేదు. ఈ నిర్ణయం అయిన తర్వాత ఇంక ఉండేది ఏముంది, చచ్చినా బతికినా సరే హైదరాబాద్, నాది మద్రాసు పోవాలనుకున్నాను, వెళ్ళిపోయాను. అది మా దగ్గర మంగళగోపాల్ గారని ఆయన ఫ్లవర్స్ వర్క్ చేసేవాడు సినిమాలకు. అన్నీ ఇప్పుడు రియల్ ఫ్లవర్స్ కాదు, మన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేసేవాడు. అక్కడ నేను పనిచేస్తూ ఈ స్టూడియోలో పనిచేయడం ఏం జరిగిందంటే, ఫ్లవర్ షాప్లో ఏ స్టూడియోకైనా ఎప్పుడైనా పోవచ్చు, ఆ పర్మిషన్ ఉంది, లేకపోతే గేట్లు ఆపేస్తారు సెక్యూరిటీ. దానివల్ల అలా తిరుగుతూ ఒకసారి గోల్డెన్ స్టూడియోలో శోభన్ బాబు గారు చూశాను. నమస్కారం సార్. నమస్కారం, నేను నా పేరు పొట్టి వీరయ్య అండి. అంటే ఇప్పుడు పొట్టి వీరయ్య అండి, అప్పుడు వీరయ్యనండి. నేను హెచ్ఎస్సి చదువుకున్నాను, ఫెయిల్ అయ్యాను. నేను సినిమా యాక్షన్ వచ్చాను సార్. వారు ఒకటే సజెషన్ ఇచ్చారు, నీలాంటి వాళ్ళకి భవనారాయణ గారు కానీ, విఠలాచార్య గారు కానీ వాళ్ళు ఇస్తే నుండు, వాళ్ళిద్దరు లేదనుకోండి మీరు ఇంటికి పోవటం బెటర్ అన్నారు. ఒకటే సజెషన్ ఇచ్చారు అంతే. ఇక అలా తిరుగుతూ విఠలాచార్య గారిని ఒకసారి వాయిని స్టూడియోలో కలిచాను. నమస్కారం సార్ అని. నమస్కారం సార్, ఈ విధంగా చెప్పాను. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ను విఠలాచార్య ఇద్దరున్నారు. లోపల తెల్లారి షూటింగ్ జరగబోతుంది, జయలలిత గారు, ఎన్టీ రామారావు షూటింగ్, రేపు మన షూటింగ్ ఉంటుందని చెప్పన్నారు. అవునా, విఠలాచార్య సినిమా చూసామన్నాడు ఎవరు ప్రొడ్యూసరు. చూశాను సార్ అన్న. మరి గుర్రం ఎత్తాలి, ఎక్కుతావు అన్నాడు. ఎందుకు ఎక్కను సార్ అన్న. ఎట్లా ఎక్కుతారా అన్నాడు. మీరు ఎక్కిస్తేనే ఎక్కుతా సార్ అన్న. ఓహో సరే, కత్తి యుద్ధం చేయాలి, చేస్తావు అన్నాడు. చేస్తాను సార్ అన్న. కత్తి పొడుగులో నువ్వు యుద్ధం చేస్తావు అన్నాడు. కత్తి పొడుగు లేకపోవచ్చండి, టెంగ్ 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 చేయాలి అంతే కదా. అయితే ఒక పని చేయరా, ఆ ఎత్తు కనిపిస్తుంది, కనిపిస్తుంది, అక్కడి నుంచి కింద దుఃఖాలు రాను, దుఃఖం సార్ అన్న. చచ్చిపోతాడు, చచ్చినా పర్లేదు, నేను సినిమాలు యాక్ట్ చేయాలి సార్ అన్న. దాంతో పక్కనే నేను కాదురా ఆయన విఠలాచార్య గారు అని చెప్పన్నారు. ఆయన అడిగాను. వీరయ్య గారు రేపు రండి, మన షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, మీ అడ్రస్ ఇచ్చిపోతులు అన్నారు. సరే నేను తెల్లారు వచ్చాను. దాదాపు ఒక 100 మంది పైన ఉన్నారు ఆర్టిస్టులు. మెయిన్ సాంగ్ జరుగుతుంది. చూస్తే కొత్త కదా. అందులో రెండవది నేను తెలుగుని, తమిళ్ అస్సలు రాదు, పోరాణ రానప్పుడు తెలియదు. చూస్తున్నాను ఆయన గుర్తుపెట్టారు. రా అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళా, మీ అడ్రస్ ఇచ్చిపోండి అని చెప్పన్నారు. ఆయనకు అడ్రస్ ఇచ్చాను, వచ్చాను. తర్వాత అక్కడ నాకు ఫస్ట్ టైం ఏమైందంటే, అక్కడ నీళ్ళు నాకు పడలే, చేతులు కాళ్ళు అన్నీ ముఖం అంతా పుండ్లు వచ్చేసినాయి. ఎట్లా అనుకున్నాను. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, విఠలాచార్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ విధంగా పుండ్లు వచ్చాయి, నేను ఊరుకొల్లి తెలుసుకున్నాను సార్ అని. ఓ పంజాబీ వీరయ్యా, నీకు నివేశం ఇస్తా, నెక్స్ట్ మంత్ 19వ తారీఖు రండి, ఊరికి వెళ్ళి చూడండి, అది కూడా మేము మంచి అయితేనే రండి అని అన్నాడు. లేదు సార్ కాదు అంతే. వెంటనే మేనేజర్కి చెప్పేసి ఒక 500 అడ్వాన్స్ ఇవ్వమన్నారు. ఇచ్చారు. మళ్ళీ తిరిగి ఊరికి వచ్చేసాను. ట్రీట్మెంట్ బాగానే అయింది, కొంచెం దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాను. మళ్ళీ కరెక్ట్ బయలుదేరాను 18వ తారీఖు. 18వ తారీఖు షూటింగ్ అన్నారు కదా. బయలుదేరి వస్తున్నప్పుడు ట్రైన్లో పేపర్లు చూస్తున్నాం, విఠలాచార్య గారి అగ్గిద్వర సినిమా పూర్తిగా వచ్చింది, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆ సినిమా ఎప్పుడో ఉందండి. నన్ను 19 రమ్మన్నారు, అప్పుడే అయిపోయిందని చెప్పి రాస్తున్నారు, ఫస్ట్ ఛాన్స్ నాకు ఏది అయిపోతుందని చెప్పి నా భయం నాది. సరే అప్పటికే 3 సార్లు వచ్చారండి ఫ్లవర్ షాప్కి, వేరే వేషం ఉందని చెప్పి. ఇక నాకు ఆ భయం ఎట్లా దిగాను. ఇది రోడ్డు, ఇటుపక్క నా ఇల్లు ఉంటుంది, అటుపక్క స్టూడియో, రోడ్డే అడ్డం. సరే లేచాను, పొద్దున లేచి స్టూడియోకి వెళ్ళి చూస్తాను. కరెక్ట్ విఠలాచార్య గారు కొడుకు శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన అగ్గిద్వర డైరెక్షన్, కాకపోతే ఈయన పేరే ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆయన కంపెనీలోనే. ఫస్ట్ ఆయన చూశాను, నమస్కారం సార్ అన్న, ఎప్పుడు వచ్చారండి అన్నారు. పొద్దున్న వచ్చాను సార్. సరే నాన్నగారు స్టూడియో అక్కడ ఉన్నారు, వెళ్ళి కనిపించడమన్నారు. సార్ మరి ఏదో సినిమా అంతా అయిపోయిందంట, పేపర్లు చదివాను, నాన్నగారు చూశాను, 3 సార్లు కూడా మీరు వచ్చారంట కదా. మీరు ఏమన్నారండి, మీరు కరెక్ట్ టైంకి వచ్చేసారు, సినిమా అయిపోయింది, పేపర్లు వేసాం, ఉంది లేదు మేము చెప్పాలి, మీకేం తెలుసు అన్నాను. నాన్నగారు కోపడ ఏం కోపడరు, మీరు వెళ్ళండి అన్నారు. కరెక్ట్గా ఆయన వచ్చారు, నమస్కారం సార్. ఎప్పుడు వచ్చారండి అన్నాడు. పొద్దున్నే వచ్చింది సార్. రేపు మీకు షూటింగ్ ఉంది, బండి పంపించమంటారా, మీరు వస్తారా అని. నాయన బండి ఎందుకండి, రోడ్డు దారుతున్నా, అది బండి వద్దు, ఏమొద్దు, నేను వస్తాను సార్ అన్న. సారీ అన్నారు. అంటే ఆర్టిస్టులు బండి పంపడం ఇది, నన్ను చూస్తానికి నేను నించున్నా కానీ ఆయన మనసులో నేను యాక్టర్ చేయాలని మనసులో ఆయనకు ఉంది. అది బండి వద్దు సార్ అన్నానా. సరే పనుకుంటే నిద్ర రాదే, తెల్లారుతున్న నా షూటింగ్ కదా, తెల్లారట్లేదే, నా బాధ నాది, ఎట్లా అది ఒక తొందర వేరు. సరే అని చెప్పి స్కూల్కి వెళ్ళేసాను, పొద్దున్న రెడీ అయిపోయి వెళ్ళాను. అంతా చల్లగా ఉంది, నా మాత్రం ఇంకా ఏదో వేడి ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళన్నా, వచ్చారా, వెళ్ళి మేకప్ చేసుకోండి అన్నారు. టిఫిన్ చేశాను, మేకప్ కూర్చున్నా, చేశారు, తీసుకొచ్చారు. డైరెక్ట్ గారు చూశారు, కరెక్ట్గా వీరయ్య గారు మేకప్ని పిల్లవాడిని పిలిచారు. ఇది కదా కావాల్సింది, కాంతారావు గారు ఉండాలి, ఆయన రింగులు నెత్తి, ఆ గడ్డం, ఆ మీసం, అది అదే ఫోటో. తర్వాత చూపిస్తానా, మీరు అగ్గిద్వర చూసే ఉంటారు, ఆయన అగ్గిద్వర ఆయనే, కాంతారావు గారు హీరో, నేను దొడ్డదొర నాకు పేరు. ఆ వేషం ఇంత ఆ గెటప్ ఇంకే రాలే. ఫస్టే నాకు అలాంటి డ్రెస్ వచ్చింది. తర్వాత దేవుని దయ వల్ల ఫస్ట్ సినిమాలోని టైటిల్లో పేరు వచ్చింది. ఫస్ట్ వాల్ పోస్టర్ కూడా వచ్చేసింది. వాల్ పోస్టర్ ఎవరు అనుకుంటున్నారు, నేను కాంతారావు గారే, రాజనాథ్ గారు దాంట్లో మెయిన్ విలన్, రాజబాబు గారు మెయిన్ కామెడియన్, హీరోయిన్ భారతి గారు. కానీ ఇంతమంది ఎవరు లేరు, మీ ఇద్దరు వాల్ పోస్టర్ అన్నాడు రాజనాథ్ గారు. ఏసారి చాలా ఇష్టవంతుడు రెండు అని చెప్పి అది వచ్చేసింది. వాల్ పోస్టర్ అతికిచ్చారు ఒక దగ్గర, చూశాను, అబ్బా ఎంత బాగుందని. అది అందితే లాక్ వచ్చేవాడిని, అంతే కదా, నీకుందో ఇక్కడ అది ఉండేది అక్కడ. సరే నాకు ఇంకో ఆశ ఏంటంటే, ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం ముందు పోతే 2 కదా చూద్దాం అంటే అలా నడుచుకుంటూ పోయాను. ఒక దగ్గర 2 ఉన్నాయి, అబ్బా ఇంకొంచెం ముందు పోతే ఫుడ్ వచ్చు కదా అంటే ఆశ, మనిషికి ఆశ అనేది. సరే అలా నడుచుకుంటూ కొడంబాగం బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, ఆ బ్రిడ్జ్ ఎక్కితే ఒక స్టోర్ గోడ మీద అంతా 16 స్టీల్స్ ఉన్నాయి. అలా అలా చూసా, భగవంతుడు చాలు ఈ బతుకి, 16 ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. తెల్లారి ఎవరు చెప్పకుండా పేపర్లో వచ్చింది సినిమా, అది ఏదో ఫిల్మ్ నాగరే ఇది పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో వచ్చాను. చెప్పారు వేరే నీ గురించి వచ్చిందని చెప్పి, వాళ్ళ పోస్ట్ వచ్చిందో అనుకున్నా, పేపర్లు కూడా వచ్చిందా అని చెప్పేసి, ఊరికే రా నేను కొనుక్కొస్తాను కూడా అని చెప్పేసి పోయి తీసుకొచ్చి చూస్తే దాంట్లో ఉంది. అబ్బా చాలా బాగుంది. ఈ విధంగా జరిగిన తర్వాత ఒకరోజు అక్కడ ఫ్రీ వేస్తున్నారు, అంటే ఫస్ట్ వారు చూసుకుంటారు కదా, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు, దానికి ఫ్రీ షో అంటారు. తిన్నా నేను సూర్యాపేటలో ఉండేవాడిని, మనకు థియేటర్ పోతే ఎట్లుంటుంది, అన్ని లైట్లు ఎరుగుతూనే ఉంటాయి, ఇక్కడ చింపుతాడు లోడ్ పంపుతాడు. అక్కడ ఫ్రీ థియేటర్, అక్కడే మద్రాస్ కదా, ఫస్ట్ లైట్ అంత డిమ్ ఉంది, చిన్న లైటు, ఏమో ఎట్లా పోవాలి, దానికి వెళ్ళి గొడమట్టి అట్టండి సప్లై కూర్చున్నా చూస్తున్నాను. ఎట్లా ఎట్లా చదవదు అట్లా అన్నాడు. ఏం సార్ చీరలో కూర్చో అన్నారు. సరే చీరలో కూర్చున్నా, ఎటెవరు ఇట్లు విఠలాచార్య గారు, ఇటు ప్రొడ్యూసర్ గారు, నిజం నేను చూస్తున్నా. వెంట్రోళ్ళైంది సినిమా ఉంది, చాలా బాగుంది, ఎందుకు కింద కూర్చున్నావు, ఫస్ట్ టైం సార్ నా సినిమా నేను చూసుకోవడం, అందులో ప్రొడ్యూసర్ గారు మీరు అందరూ ఉన్నవాడు, ఈ రోజు నుంచి నువ్వు యాక్టర్వి, కింద కూర్చోవద్దు, అట్లా కూర్చునే ఉందనుకో నువ్వు పోకపోవు, థియేటర్లు చూసుకో, ఇక్కడి నుంచి నీకంటే ఒక సపరేట్ ఇది అని చెప్పేసి ఫస్ట్ నాకు అది చెప్పారు. సినిమా చూసాను, ఎలా బాగుందని చెప్పాను. ఫస్ట్ నాకు షూటింగ్ చెప్పినప్పుడు 11 గంటలకి నాకు షాట్ వచ్చింది. వేరే మీరు నా షాట్ అని చెప్పన్నారు. భయం, 4 గంటలకు పోతుంది, డైలాగ్ చెప్తామని చెప్పలేని చెప్పేసి ఒక డైలాగ్ అయితే చెప్పారు. డైలాగ్ వస్తే కరెక్ట్ చెప్పు, గుర్తు రాలేదనుకో 1 2 3 4 అను. అది గుర్తు రాలేదనుకో 1 2 3 4 అను. అది గుర్తు రాలనుకో ఓరు నా కొడక నాకు ఎదురుగా వేసి వచ్చాను. దీని అర్థం ఏంటి? నీ లిప్స్ వాడాలి, నేను తర్వాత చూసుకుంటాను చెప్పి అమ్మ ఇన్ని నేర్పడానికి ఇంకేంటండి అనుకున్నా. ఓకే అయితే హెచ్ఎస్సి ఎస్ఎల్సి అనేది ఏపీలో ఉంది, మాకైతే ఇప్పుడు తెలంగాణ అయింది కదా. ఇక్కడేమో హెచ్ఎస్సి హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్, అంటే ఎస్ఎల్సి ఎస్ఎస్సి ఈజీ ఒకటే. అక్కడ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ పాస్ అయ్యాను. లేదు కాదు 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 చూడండి, ఒక విషయం అది మీరు ఫెయిల్ అవ్వడం వల్ల, ఫెయిల్ అయినా కూడా మీరు అంత ధైర్యంగా ఇది జీవితానికి ఒక ఇది కాదని మీరు ముందుకు వేశారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారా, మొన్న ఇంటర్ రిజల్ట్స్ అలా అవ్వడం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది చనిపోయారు అసలు? అదే నేను చెప్పదలుచుకున్నా అండి, కరెక్ట్గా మీరు లింక్ ఇచ్చేశారు. ఫెయిల్ అవ్వడం అనేది సహజం అమ్మా, అందరూ పాస్ అవ్వడానికి ఫెయిల్గా ఏముంది? ఇప్పుడు ఎప్పుడైనా ఒక ధైర్యంగా బ్రతకాలి. ఆ రోజు కానీ నన్ను టేబుల్ ఎత్తులే పోరా అని చెప్పినప్పుడు నేను చచ్చిపోతే ఏమయ్యేది? నేను స్వసాన్ని ట్రై చేసిన, నేమో తక్కువనేం కాదు, కానీ దాంట్లో ఫ్రెండ్షిప్ తీసేశారు. అప్పుడు అనుకున్నా ఎప్పుడైనా సరే ఒక మొదటి మెట్టు, రెండో మెట్టుకు పోదాం, అప్పుడు ఫెయిల్ అయ్యాం ఇంకోసారి పోదాం. నా పాప కూడా ఫెయిల్ అయిపోతే, చిన్న పాప, మా పాప ఈ పాప ఏమో కాలేజీ వరకు వెళ్ళింది, ఏమో స్టడీ బాగుంది. చిన్న పాప కొంచెం ఫెయిల్ అయింది, నాలా ఉంది కదా, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాను? డాడీ ఫెయిల్ అయిన, నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి వాడు పాస్ అయ్యాడు, ఇద్దరు పాస్ అయ్యి లెక్కే ఉందిరా, ఎప్పుడో పోనీ నెక్స్ట్ ఇయర్ రాయి, పోనీ నెక్స్ట్ ఇయర్ రాయి, ఈ లోపల నేను పని ఉంటాను, నేను చేర్చుకో అంతే తప్ప నేను చదువుకుంటేనే గౌరవం, చదువుకుంటేనే లేదు, నేను చదువుకోలేదు. ఇప్పుడు నా పాపలు ఇది సెల్తో ఆడుకుంటున్నారు, నాకు ఆన్ ఆఫ్ తెలుసు, ఇంకేం తెలియదు. అదేదో ఫీడ్ అంట, అదేదేదో అంట, ఇంకా ఇంకేమున్నాయి కదా వాట్సాప్లో గీడ్సాప్లే ఉన్నాయి, ఆ సప్పులు నాకేం తెలియదు. నొక్కితే రావాలే, తూరుకోవాలి, అంటే మీ దాన్ని చనిపోవాలా? నేర్చుకున్నారు టెక్నిక్గా బట్ పిల్లల్ని ఎప్పుడూ సరే చదువు ముఖ్యం చెప్పి ఇప్పుడు అనుకోకూడదు. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ దాన్ని చేయండి. తర్వాత ఇంకో విషయం ఇప్పుడు ఒక ఇది చెప్తున్నాను, పెళ్ళి అయిన తర్వాత తర్వాత ప్రపంచం నడుస్తుంది, ఇది నడుస్తుంటుంది. ముసలోడు అయిన తర్వాత ముసలోడే. ఇప్పుడు నాకు భార్య చనిపోయి 2008లో, ఇప్పుడు మాకు ఆశ ఉండదా? అంటే ఇక్కడ నేను ఫెయిల్ అయినట్ట, ఏమంటే ఇంకో దాన్ని చేసుకోవాలా? అది కాదు, అక్కడ జీవితం నడుస్తూ ఉండదు. చాలా బాగా చెప్పారు. సో మీరు ఇంకా ఎన్టీఆర్ గారి విషయానికి వద్దాం, సీనియర్ చెప్పండి. సో ఆయనతో ఫస్ట్ సినిమా ఏది మీది? ఆ ఫస్ట్ సీన్ కావచ్చు, ఆ సంభాషణ, అప్పుడు ఆ సిచ్యువేషన్ మీది ఎన్టీఆర్ గారి పక్కన నటించడం అంటే అప్పట్లో అందరికీ కూడా దడదడా ఉండేది కదా. దడదడ ఉంటుందా? మా కారణం అది పెద్ద అయ్యేది కదా. ఇప్పుడు నిజంగా దేవుడిని మీరు చూడలేని చూడలే, కానీ దేవుడు నానంటే నమ్మేవాడిని నేను. ఆ రాముడు కృష్ణుడు మాయా ఉన్నాయి కదా, అయ్యని ఆ ఫిగర్లను చూడగలం. ఆయనతో దేవుడిని ఇట్లా దండం పెట్టకపోయినా కూడా మనసులో దండం పెట్టుకునేవాళ్ళం. నేను సినీ ఫీల్డ్ రావడానికి ముందు ఎన్టీ రామారావు బుట్టని వేలు ముట్టుకుంటే చాలు నేను స్వర్గం పోతా అనుకున్నా. అంటే ఆయనలో ఆ దేవుని రూపాన్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి. అటువంటిది రామారావు గారు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ తెలుసుకొని రాఘవేంద్రరావు చుట్టూ నేను 3 సంవత్సరాలు తిరిగాను వేషం కోసం. కారణం ఆయన ఇది పెద్ద పెద్ద డైరెక్టర్ ఆడేవారు, ఇస్తాను వేరే అనేవారు. సరే వెళ్ళాను, మళ్ళీ కలిసాను, ఇస్తాను వేరే అన్నారు. ఆయనకు బోర్ రాలేదు, నాకు బోర్ కొట్టలేదు. అలా ఉన్న తర్వాత లాస్ట్లో వేరేయా నీకు వేషం ఇస్తున్నాను, నీ ఎత్తు షీల్డ్ ఇస్తాను, అది రామారావు చేతి మీద అన్నారు. సరే సరే గజ దొంగ అల్లు రామ్ గారి శిష్యం కదా నేను. రామారావు గారు, సత్యనారాయణ గారు, అల్లురామరావు గారు, నేను సత్యనారాయణ గారు ఉన్నాం ఫ్రేమ్లో, జైల్లో. ఇంత ఫస్ట్ టైం కదా, కొంచెం పక్క వెనక నిలుస్తున్నాం. బ్రదర్ ముందుండండి, నేను కూడా మీరు కనిపించరు అన్నారు. అమ్మ అనుకున్నా మీరే రడ్లు అని చెప్పేసి ఆ ఫస్ట్ ఆయన చేశాను అల్లురామ గారితో. అది తర్వాత రామారావు గారు ఇంకోటి చెప్పారు, అంత పెద్ద ఆయన అని చెప్పేసి ఇంకోటి చెప్తున్నాను, నేరం నాది కాదు ఆకలిలో నేను బీడు తాక్కుంటూ టిఫిన్ చేస్తూ ఉంటాను హోటల్లో. రామారావు వస్తుంటారు, ఇంత ఫిగర్ ఇంతే ఉంటుంది, బీడు తాకుండా అంటే రామారావు ముఖాన్ని కొట్టాలంట బీడి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి సీన్ చూసుకున్నా సార్, ఏం చేయాలి సార్ అన్న, మీరు బీడు తాగుతూ ఉంటారు, టిఫిన్ తింటూ ఉంటారు, రామారావు వస్తారు, మీకే తెలియదు, ఆయన ముఖంలో బీడి కొట్టాలి. సర్లే రామారావు ముఖాలు నేను బీడి కొట్టడం, ఉట్టి బీడిని కొట్టదాను, తాక్కుంటూ ఎంగిలి బీడి కొట్టాలి. బాగుంటారు సరే సార్. ఆయన ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి సీన్ చూసుకున్నారా, చూసుకున్నాను సార్, ఏది ఇంకో రోజు ఏం చెప్పొద్దు, ప్రొడ్యూసర్ బిర్యానీ ముందన్నాడు. ఏంటన్నాడు, బాబా సీన్ చూస్తేనే నాకు తెలిసిపోయింది, ఇది నా బాధ నాకుంది, వచ్చి మీరు ఇంకా రామారావు రామారావు గారు రామారావు గారు ఏం కొడతా, నా ముఖమే నేను కొట్టుకోవాల్సిందే. ప్రొడ్యూసర్ సార్ నాకు గారి ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏంద్రా అన్నాడు, ఆ సీన్ చూపించి చెప్తున్నా అన్నారు, రామారావు ముఖాన్ని వీడు ఎట్ట కొట్టేది, ఇప్పటికే షార్ట్లు పోస్తున్నాయి, ఇంకొచ్చి ఒక్కొక్కరు భయపెడుతున్నారు, నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఒరే వద్దు సార్, చూసుకున్నా కదా, చెప్పారు కదా, చేస్తాం, మా బాధలు మాకున్నాయి అని చెప్పుకోలే కదా సరే చేయరా అన్నారు. దాని డైరెక్టర్ ఏటి లాల్ గారు, సరే బీడు తాక్కుంటూ తినుకుంటూ రామారావు వస్తున్నారు. నాకు దేవుడిచ్చిన ఇదేంటంటే మనిషి ఇలా వస్తున్నారంటే కాలు ఎక్కడుంటే మొక్క నాకు ఉంటుంది అంతే కదా, అది ఒక మైండ్లోకి వచ్చేసింది. చేస్తున్నాను, వచ్చారు ఆడ కాలు వచ్చింది, ఫాట్ ఓకే స్టార్ట్ అయిపోయింది. అబ్బా అదే కొట్టగలనా లేదు, ఎరా అని ఎత్తపోయారు. ఏంటంటే మా బాస్ విలన్ వచ్చి ఆయన కొట్టుకుని ఈ వాజ్ ఫైటింగ్. ఫస్ట్ ఆయనతో చేసి ఇది చేసినప్పుడు అటువంటి మహానుభావుడు. అదేవిధంగా సంసారం సాగరంలో ఎస్వి రంగారావు గారు, ఆయన ఒక నాటి పండు కొట్టాలి. ఓకే ఇక్కడ వేసాం కదా, అదొకటి ఉంది. ప్రతి వారం మా హీరోలు హీరోయిన్లు అందరూ కానీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఎంతో చూసుకున్నారు కాబట్టి అందరి దగ్గర అచ్చను ఉంది కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా. ఆయన దగ్గర కనుగొట్టాలి ఎవరు, సంసార సాగరం దాసనారాయణ సార్ డైరెక్టర్, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. తింటున్నా ఇదో ముఖంతో ఆయన కాబూలు వేషం, ఆయన చూస్తే మేము పరిగెత్తాలి అంటే అప్పులు ఇచ్చుతాడు, అప్పులు వసూలు చేస్తున్నాడు, ఈ దగ్గర నేను కూడా అప్పు తీసి ఏదో సమ్ము ఉంటుంది. దాచుకున్నా నేరుగా వచ్చాడు, తింటున్నా పాటుకోండి ముఖాన్ని కొట్టాను. ఓరి ఎన్నాళ్ళ కోపరాని కానీ ఎన్నాళ్ళేమో సార్, ఏం చేస్తాం కొట్టాను మీ ముఖాన్ని పడుతుంది నాకు తెలుస్తాను. సరేలే ఏదో ఉంటుంది నీకు అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు ఈ చిన్న శరీరం కూడా వాళ్ళు నన్ను తీసుకున్నారు. అది సో ఎన్టీఆర్ గారికి ఈ మధ్య రెండు బయోపిక్స్ వచ్చాయి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని బాలకృష్ణ గారు, అందులో ఎన్టీఆర్ గారు లాగా నటించడం జరిగింది. చూసారా సినిమా? సినిమా చూడలేదమ్మా. కానీ ఒకటి ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఎన్నైనా తీయవచ్చు, ఎన్నైనా మనం చూడవచ్చు, అవి మహా గ్రంథాలు. అవి వాటి నుంచి వచ్చిన వాళ్ళే మన అందరం. నేను బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను, రామారావు గారితో యాక్ట్ చేశాను. ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అందరితో యాక్ట్ చేశాను. వాళ్ళు కూడా చేశాను, ఇప్పుడు వచ్చిన హీరోతో చేయలేదు అంటే నాగ చైతన్య గారు వీళ్ళతో, అది మన మహేష్ గారు, ఇప్పుడు కృష్ణ గారితో చేశాను, విజయనగరం గారితో చేశాను. ఆ రేంజ్ వెళ్ళిపోయింది, ఫస్ట్ రేంజ్ వెళ్ళిపోయింది. కాంతారావు గారు, రామారావు గారు, శోభన్ బాబు గారు, అట్లా ఆ విధంగా. నెక్స్ట్ టైం మన మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, వీళ్ళతో చేశాను. సో మనం అడిగితేనే అంటే నోరు తెచ్చి అడిగితేనే కొంచెం సహాయం చెయ్యని ఈ రోజుల్లో ఎక్కడో అంటే ఒక ప్రకటన చూసి చిరంజీవి గారు మీకు సహాయం చేయడం. అవునమ్మా, 2,00,000 రూపాయలు దాని గురించి అది పేపర్లు చూశారంటమ్మ. అంటే నేను ఇంతకుముందు ఒకసారి నాకు అదేవిధంగా జరిగి ఏషియన్ హాస్పిటల్ నాకు కడుపు ఆపరేషన్ జరిగింది. జేసీ దగ్గర అప్పుడు ఎమ్మెల్యే గారు, జేసీ దగ్గర వెళ్తే కొంచెం గవర్నమెంట్ నుంచి ఉంది ఒకటి, ఆల్రెడీ నాకు ఆమె బాగా పరిచయం, ఎమ్మెల్యే గారు సాయం కోరదు అని చెప్పేసి నా మైండ్కి వచ్చేసింది. ఈ లోపల రైలింగ నరసింహారావు గారు తెలుసుకొని ఇప్పుడు డైరెక్టర్ గారు, ఆయనకు డాడీకి చాలా ఫ్రెండ్, దాసన ముద్దు బిడ్డను నేను అందుకు డాడీ డాడీ అంటుంటా. అయితే ఇది ఆయన చెప్పాము, అని చెప్తే ఈ విధంగా జయసుధ గారు చూడాలనుకుంటున్నాడంట, వీరయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి. జయసుధ ఏం చేస్తాయ్యా, సరే ఓకే వాడు చెప్పిండు కదా, నేను లెటర్ ఇస్తాను తీసుకెళ్ళి, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, ఆయనకి ఇవ్వమని చెప్పన్నారు. లెటర్ ఇచ్చారు. టైం కూడా తెలుసుకుంటూ ఎల్లు నరసింహరావు గారు నాకు ఏదైనా ఎంతో చాలా చనువుగా ఉంటారు. ఆయన లెటర్ ఇచ్చి పలానా టైంకి వెళ్ళమన్నారు, వెళ్ళాను. కరెక్ట్గా ఆయన వస్తున్నట్టుగా ఆయన సెక్యూరిటీ ఎంత మంది వస్తుంటారు కదా, రూమ్లో కూర్చుంటారు, విజిట్ చేసిపోతారు. ఒకసారి నేను వెళ్ళిపోయే టైం కూడా ఉంటుంది. అక్కడున్న వాళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడు అదే అని చెప్పాలి. ఇరయ్య ఆయన రూమ్ రావచ్చు రాకపోవచ్చు, నువ్వు ఇక్కడ నిల్చో, నువ్వెవరు అడ్డం కాదు, నిన్ను ఎవరు ఏమన్నారు. ఆయన చూసినట్టు లెటర్ అని చెప్పన్నారు. చూస్తాను చూస్తాను వచ్చేసాను. నమస్కారం ఏంటి వేరే గారు, మీకేం పని అన్నారు. లెటర్ ఇచ్చాను, చూసుకున్నారు. అక్కడ ఎవరు ఉంది, దాసరి గారి ఆయన రాజ్యసభ సభ్యుడు కదా, ఆయన లెటర్ ఉంది. ఆయన ఇటు పెద్ద ఆయనే, మరి గవర్నమెంట్ అది పెద్ద ఆయనే. చూశారు, ఓకే వీరయ్య నీకు ₹1,00,000 శాంక్షన్ చేస్తున్నాను. వెళ్ళిపోయారు. వెంటనే పిఏవారు వదిలించి వీరయ్య నీకు ఇచ్చేస్తున్నాం, అక్కడికి వచ్చేస్తే నువ్వు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినారు. ఫస్ట్ టైం అది అదంగా. ఇప్పుడు మూవీ ఆర్టిస్టేషన్ వాళ్ళు హెల్ప్ చేయాలి, నేను బతుకుతున్నాను. లేకపోతే ఇప్పుడు మాకు గవర్నమెంట్ పని చేస్తుంటే రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళకు ఒక అమౌంట్ వస్తుంది. మేము సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళం, సినిమాలు చేసేంతవరకే డబ్బులు, తర్వాత రాదు కదా. అటువంటిది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మాకు ఇది ఈ విధంగా పింఛన్ ఇస్తున్నారు. ఆ పింఛన్ బతికిస్తుంది. తర్వాత జగదాంబ థియేటర్ పేరు విన్నారా, అక్కడ చలం గారు రాంబాబు గారని దాని థియేటర్ ఓనరు. వాళ్ళు కూడా నా గురించి పేపర్లో చదివి ప్రతి నెల నెలకు ₹500 పంపించేవారు. వాళ్ళు పంపుతున్నప్పుడు నా భార్య 2008 చనిపోయి చెప్పాను కదా, లెటర్ వేశాను. చిన్న కడుపు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇంత అన్నం పెడితే సరిపోద్ది కదా, అది క్యాన్సిల్ అవుద్ది అనుకున్నా. వారు మన ధైర్యం చెప్పి అందరు జరిగేది నీకు దొరుకుతుంది వీరా, మీకు మేము ఉన్నాం, ఇప్పుడు నీకు ఇచ్చేది ₹500 అని ₹1,000 చేశాడు. 1000 నుంచి 15,000 చేశాడు, 10 నుంచి 2,000 చేశాడు. ఇప్పుడు ఇస్తున్నాడు నెల, అది మన ఆన్లైన్లో వస్తుంది. అంతకుముందు మన ఏర్లు చేసేవారు. ఆ విధంగా వాళ్ళు కాపాడుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా విజయకుమార్ గారిని ఒకరు నాకు ఆర్థిక సహాయం చేశారు. సినీ ఫీల్డ్లో కూడా చాలామంది వాళ్ళ సహాయంతో బతుకుతున్నాను. పిల్లలు కొన్నాంటూ అది అదే వాళ్ళ సాయంతో వేరే ఈరోజు ఉన్నాడంటే వాళ్ళ హెల్ప్. తర్వాత శివరాజు గారికి వచ్చింది లెటర్, వచ్చింది చెక్ వచ్చింది. ఆయన చెప్పారు శివరంజీవి గారు నీకు ₹2,00,000 వేరే ఆయన వస్తారంటే అనుకుంది. వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. వెంటనే నా పాపను తీసుకొని మాలులో ఉంటే ముగ్గురం అక్కడికి వెళ్ళాం. చూస్తే చెక్ ₹2,00,000. నిజంగా నేను ఎన్నో సినిమాలు చేశాను చెప్పాను కదా, 1,00,000 కూడా చూడలేను నేను. అటువంటి ₹2,00,000 నాకు పడింది నా అకౌంట్లో చిరంజీవి గారు. దాంతో హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ అమ్మా ప్రతిదీ హెవీ రేట్ అయిపోయింది, వేలు వేలే. ఇంతకుముందు మాకు ఇట్లా పట్టుకుంటే తలకాయ నొప్పి, కడుపులో ఇది ఉంది అది ఉంది అని చెప్పి మాత్రలు ఇచ్చేవారు. ఇక్కడ ఏం అడగరు. ఇప్పుడు మన అట్లా కాదు, పోయి అడిగిన వెంటనే ముందు ఎక్స్రేలు అంట, ముందు రక్త పరీక్ష అంట, ఏమో చేసి వేలే. వీరారు బాగున్నారా, తింటున్నారా, నడుస్తున్నారా, ఓ పని చేయండి పలానా వస్తువులు తినండి, నీటికి వస్తుంది ఒక టింగ్ చేయండి. వాళ్ళు ఎవరో అనుకుంటాం మనం, ఆమెకు రోజు ₹1,000. ఎవరిస్తారు ఆమె ₹1,000? 2 మాటలు చెప్పినందుకు ఆమె వెళ్ళిపోతుంది. ఇంకోరు వస్తారు, నీకు మైండ్ బాగాలేదు కన్నా సినిమాలు యాక్ట్ చేస్తున్నావు కదా, ఈయన ఆయన వస్తాడు, ఆయనకు ఒక ₹1,000. ఎవరు కట్టేది? రూములు ఏముండదు, సీలోనే ఎక్కిస్తుంటారు, దానికి అమౌంట్. అందువల్ల మన సంపాదన అంతా ఇద్దీటిగా సరిపోయింది. ఎవరైనా జబ్బు రాకూడదమ్మా, మెయిన్ అందరూ దేవుని దయవల్ల హ్యాపీగా వాళ్ళు తప్ప అందరూ పోయేవాళ్ళే పుట్టుట గిట్టుట అని. కానీ ఈ హాస్పిటల్ ఖర్చుని చూడండి, లెక్కలు లేవు. ఇప్పుడు 6,000 చేశారమ్మా, 6,000 చేశారు. మన తర్వాత గవర్నమెంట్ ఇది మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఉందా, దాన్ని హెల్త్ కార్డు ఇస్తారు, దానికి మనం పోయి చేసుకోవచ్చు. అక్కడ అడ్మిట్ అయితేనేమో ఆ అమౌంట్ వచ్చేస్తుంది, మళ్ళీ మనమే పోయి రావడం ఉంటుంటే ₹20,000 వరకు కన్సెషనే. అంటే ₹1 కొంది 90 పైసలు వాళ్ళు ఇస్తారు, 10 పైసలు మనకు పడతాయి. అపోలో హాస్పిటల్లో 2-3 సార్లు చేరాను నేను, ఆ గేట్లకు పోలేను. మరి చేరడానికి కారణం ఏంటి, మన అసోసియేషన్ మెంబర్ని కాబట్టికే, హెల్త్ కార్డు ఉంది కాబట్టి నన్ను బతికించుకున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు 5,000 అంతకుముందు అంటే 1,000 ఉండి 2,000 3,000 అట్లా ఒక్కొక్క ప్రెసిడెంట్ గారు ఒక్కొక్క చేసుకొచ్చి శివాజీ గారి నుంచి ఎక్కువ పెంచారు. శివరాజు గారు ఇప్పుడు ఈసారి ఓడిపోయినారు, మన నరేష్ గారు వచ్చారు, వాళ్ళు 6,000 చేశారు. సో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మా లైఫ్ టైం మెంబర్గా ఈ మాలో మొన్న జరిగిన గొడవల్ని మీరు ఎలా చూస్తారు? అయితే వద్దండి, గొడవలు ఎలా చూస్తారు? ఏముందండి, మీ ఇంట్లో గొడవ కలవా, మీరు తిట్టుకోరా, మీ ఆయన కొట్టడా, మీ అమ్మ నాన్న కొట్టుకోరా? ఇంట్లో జరిగిన గొడవలు మంచి మాట అన్నారు. ఓకే ఓకే కదా, ఇవాళ నా ఇంట్లో నాకు పాపం రోజు గొడవ జరుగుద్ది. ఎవరు తెలుసు? ఎదుటి వాళ్ళు తెలుసు, పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు తెలుసు. వేరే గారి బిడ్డ చాలా నీట్గా ఉన్నారండి, ఇల్లు చాలా అందంగా ఉందండి, మీరు పోయి మీరు చెప్పుకుంటారు అందంగా ఉందా, మాలో గొడవ లేవా? అదే మీరు చెప్తున్నా మీకు వాళ్ళు తెలుసు. అంటే మీకు మాకున్న రిలేషన్ కొంచెం ఇది పెద్దది. ఇప్పుడు ఒక అబ్బాయి స్కూల్లో చదువుకునేటప్పుడు ఏదో లవర్స్ గివర్స్ అంటుంటే ఇది అంటుంటారు కదా, అలా వాడికే ఉన్నప్పుడు హై స్కూల్ ఎవరికి ఎంతమంది ఉంటారు, ఆవిడ ప్రెసిడెంట్కి ఎంతమంది ఉంటారు? దొంగే తప్పు తప్పే, వాడు ఇంతవరకు చేయగలడు, వీడు ఇంతవరకు చేస్తున్నాడు, వీడు ఇంతవరకు చేస్తున్నాడు, ఇంతవరకు చేస్తున్నాడు, వీళ్ళు వాళ్ళకి తెలుసు, వీడి వాళ్ళు తెలుసు, వీళ్ళు వాళ్ళు తెలుసు. మరి పెద్దది కాబట్టి మీరు చెప్పుకుంటున్నారు, అంతా ఒకటే, ఏదేదేం కాదు. కాబట్టి మా గురించి మీరు చెడ్డ అనుకున్నా మంచి అనుకున్నా అది అంటే అది సైలెన్స్గానే ఉండాలి, అది అంతకని నేను చెప్పలేను. సో ఈ ఆర్టిస్టులు అంటే ఈ అసోసియేషన్ నుంచి కావచ్చు, మీకు ఎవరు బాగా క్లోజ్గా ఉంది అంటే ఏ టైంలో అన్నా ఏది కావాల్సిన తక్కువ పలికే మనిషి ఎవరు? నాకు అందరూ సాయం చేస్తున్నారు అమ్మా, నాకు అటు సినీ ఫీల్ చేస్తున్నారు, బయట చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రేక్షకులు చూస్తున్నారు, ఆ పైసలే మమ్మల్ని కాపాడేది. వాళ్ళు మార్కులు వేస్తేనే మాకు ఇది ఒక ఆర్టిషన్ డిమాండేషన్ పెరుగుతుందంటే ఆ చప్పట్ల గురించే. ఆ చప్పట్లు తగ్గిన అనుకో డిమాండేషన్ తగ్గుద్ది. అది సో మీరు అయితే అందరు హీరోలతో చేశారు, కానీ హీరోయిన్ల గురించి మీకు ఉన్న అంటే హీరోయిన్ల మధ్య మీ మధ్య ఉన్న అనుబంధం గురించి నాకు తెలిసి చాలా తక్కువ సార్లు మాట్లాడుంటారు బయట ఇది వరకు. అయితే సో హీరోయిన్ల దగ్గరకు వద్దాం మనం ఒకసారి. వద్దాం. ఏ హీరోయిన్? సావిత్రి గారి గురించి తెలుసు. సావిత్రి గారి గురించి నేను చెప్పాలి. సావిత్రి గారికి ఎంత మూడట్టున్నా కూడా నేను పోతే నవ్వుకుంటాను, దాంతో నాకు అంత క్లోజ్ ఉంది ఆమె. ఆమె పెద్ద బండి ఆమె దగ్గర అప్పట్లో 4x4 అని తిరుమలపురం అని చెప్పేసి ఆమె చివర్లో ఎట్లా వస్తుంది, నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నా, గార్జీ ఉంది ముందు, ఎక్కడ తంతో అని చెప్పి ఎట్లా జరిగినా సడన్ బ్రేక్ కొట్టింది. ఏంటి వేరే పైపి నా కారు దొరికింది అన్నది, లేదా మనం తీసుకొచ్చి ఇంట్లో దించేసిపోయారు. ఆమెతో సినిమాలు యాప్ చేశాను, చాలా సరదాగా చూసుకునేది, ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళ పాపలు ఇది మమ్మీ కారు, ఇది నా కారు, మనసులో బయటకు వెళ్తామని అనేవారు, అంత క్లోజ్గా ఉండేది. అమ్మని ఒకసారి నేను అమ్మ చిన్న ఇది ఏంటంటే ఇన్ని షూస్ ఉన్నాయి కదా ఈ ఇస్తే నేను అమ్ముకుని బతుకుతాను అంట, పోయిపోయినా ఆశీర్వాదం. అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, శారీస్ కానీ షూస్ కానీ ఇవన్నీ వాళ్ళ రేంజ్ వాళ్ళకు ఉన్నాయి. చాలా క్లోజ్గా మాట్లాడుకుంటాం. నాకు కులం దేవుళ్ళలో వేషం ఇచ్చారు, ప్రతి హీరోయిన్ దగ్గర నాకు ఆ చనువు ఉంది. వాళ్ళు హెల్త్ కూడా ఇంట్లో టిఫిన్ భోజనాలు వేస్తుంటారు, చైర్లో కూసబెట్టుకుంటారు, చేస్తుంటారు. ఎవరు హీరోయిన్లు కూడా అంతే. ఒకసారి జమున గారు, నేను ఏదో ర్యాలీ జరుగుతుంటే వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఇక ఉండరు మీరు కెమెరాలని ఒక్కొక్కరు వస్తుంటారు. జమున గారి దగ్గరికి వెళ్ళారు, ఎందుకయ్యా నాతో ఇంకెన్నాళ్ళు మీరు చూసేది, నా ఎవరికి నేను హీరో వస్తున్నాడు, ఓ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నన్ను ఎంతో ఇంకెందుకు వాడిని చూపించండి, ఎవరికి నేను హీరో అంట జమున గారితో చెప్తున్నారు. తర్వాత జమున గారు నేను కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాం. ప్రతి ఒక్కరు ఫస్ట్ నా మ్యారేజ్ అయిన వెంటనే వాణిశ్రీ గారు నాకు బట్టలు పెట్టారు, వాళ్ళ ఇంట్లో భోజనం ఇచ్చి అక్కడే ఉండి ఫస్ట్ టీవీ చూసింది వాళ్ళ ఇంట్లోనే, పెద్ద టీవీ అమ్మ చాలా. తర్వాత విజయరమణ గారు బట్టలు పెట్టారు, మన సీఎం జయలలిత గారు బట్టలు పెట్టారు. ప్రతి ఒక్కరిని హ్యాపీగా చూసుకుంటారమ్మా. వాణిశ్రీ ఒకసారి నేను కులందవుల్లో షూటింగ్ చెప్పాను కదా, సావిత్రి గారి డైరెక్షను, దాంట్లో మా హీరోయిన్ గారు వాణిశ్రీ గారు హీరోయిన్, కులందేవుళ్ళు అని చెప్పి తమిళ సినిమా, అక్కడ జమిని గణేశన్ గారు ఉన్నారు. ఎంత క్లోజ్ అంటే ఇప్పుడు మీరు అడిగారు చెప్తున్నా. సాయంకాలం జాలీగా మాట్లాడుకుంటుంటాం కదా, సావిత్రి గారు పోయి వీరేం తీసుకురావచ్చు కదా, వీరే ఎందుకు జాలీగా ఉంటుంది, ఎందుకు పాపం వాడు రూమ్లో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు షూటింగ్ లేదు అయిపోయింది కదా, ఎవరితో జమిని గారితో చెప్తుంది. జమిని గణేశన్ భర్త పెద్ద టాప్ హీరో, ఆయన ఎవరైనా తీసుకురావచ్చు, వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు వీరేం తీసుకురాపో ఆయన కాళ్ళు తీసుకొచ్చి, ఏమరా నీకు స్వాతి తమాషా ఉందారా, నేను వచ్చింది తీసుకెళ్ళాలా, నేను కార్ డ్రైవర్ అనుకున్నాను, నేను ఎవరు రమ్మన్నారు ఎన్న అడిగారు సార్, కుర్చో కుర్చో పోదాం అన్నాడు. కూర్చున్నా ఏ డోర్ దేవాక అప్పుడు ఎంజీఆర్ జయలలిత సాంగ్ జరుగుతుంది తీయాలి సార్ వెళ్ళారు. మరి సార్ దగ్గర మాట్లాడుకున్న వాళ్ళు అంత జమిని గణేశన్ గారు, సావిత్రి గారు, నేను ఎంత క్లోజ్ ఉంటే మాట్లాడుకుంటాం. సినిమా టేకప్ అయిపోయింది, ఎవరెవరు వాళ్ళు బండ్లు వెళ్తుంటారు. వాణిశ్రీ గారు వేరే నువ్వు ఎలా వెళ్తున్నావు, ఏదో చెప్తారమ్మ చెప్పి ఏం పని లేదు, నువ్వు నేను మన కారులో పోదాం. వాణిశ్రీ గారు మా అసిస్టెంటు నేను వచ్చేసాం. అప్పుడు ఇంకా మ్యారేజ్ కదా నాకు, నా సూట్ కేసు తీసుకుని డ్రైవర్ అని రావాలి కదా, ఎవరెందుకు రా నువ్వోటి రా అని చెప్పి వాణిశ్రీ గారు నా సూట్ కేసు తీసుకొచ్చి ఇంట్లో పెట్టిపోయారు. ఇది ఆమెకి సహజం అనుకుంటుంది, నేను సహజం అనుకున్నాను. అంత పెద్ద హీరోయిన్ గారు కదా, ఇక పక్కన వాళ్ళు అందరూ వామ్మో వాణిశ్రీ గారు వేరే సూట్ కేసు తీసుకొచ్చి రూమ్లో పెట్టిపోయింది వస్తాను టాటా చెప్తుంది. ఇక నిజంగా దాని గురించి ఒక వారం రోజులు మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ ఆ విధంగా చూస్తున్నారు కాబట్టి నేను హీరోల పక్కన హీరోయిన్ల పక్కన ఆర్టిస్టులు పోయి సైడ్ అందరూ ప్రేమ చూసింది కాబట్టి వేరే అంటున్నారు. ఇది ఒరే అనేవాళ్ళు, మరి వేరే అనేవాళ్ళు చాలా తక్కువ మంది, వేరే గారనే పిలుస్తారు. ఇప్పుడు గొప్ప కాదు ఏం బ్రదర్ అని రామారావు గారు పిలిచారు, యాక్ట్ చేశాను బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను. బాలకృష్ణ ఏ రా అంటారా, నాన్నగారితో చేశారండి మీరు అంటారు. అంటే డిగ్నిటీ అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంతమంది చేసినప్పుడు వేరే గారని మీరు పిలుస్తారు, లేదు వేరే పిలుస్తారు. ఈరోజు నాలాగా ఉన్న వాళ్ళు చాలామంది యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతోమంది సాయం చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. కానీ కాకపోతే ఫస్ట్ ఈ పొట్టిగా ఉండే వాళ్ళ హీరో నేనే, గ్యారంటీ చెప్పుకోగలను. అంతమంది ఉన్నారు, ఎవరి ఫేస్ తెలియదు, డైలాగులు చెప్తూ వచ్చి ఒక సీన్ అని చెప్పి వచ్చింది నేనే. నేనే అని చెప్పడంలో మీ మొహంలో చిన్నపాటి ఎస్ నేను అని ఒక చిన్న గర్వం కావచ్చు, అది మీరు ఇచ్చిన ధైర్యం అంతే. అట్లా సో ఈ రకంగా చూసుకుంటే సావిత్రి గారు వాణిశ్రీ గారు ఇద్దరికి అందరూ క్లోజ్ ఉన్నాయి. సావిత్రి గారు పిలిపించండి అని అంటే మీ కంపెనీని అంత ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు పక్కన ఉంటే అని అర్థం అవుతుంది. మరి ఇంకోటి చెప్పనా, విజయరమణ గారు వారు హీరోయిన్ గారు ప్రొడ్యూసర్ గారు, వారు డైరెక్షన్ కూడా చేశారు, చాలా సినిమాలు చేశారు. గ్రేట్ కృష్ణ గారు గ్రేట్. ఒకసారి నేను షూటింగ్ జరుగుతుంటే ఆడవారి అదే వదిన గారి గాజులు ఆ సినిమాలో వేషం కోసం వెళ్ళాను. 14 స్టూడియోలు జరుగుతుంది. నమస్కారం ఏంటి వీరయ్య, మన సినిమాలో మరి వేషం గురించి వచ్చామండి, ఎల్లుండి దీపావళి, నేను ఒక్కనంటే వేరే విషయం, నేను నా అసిస్టెంటు నా భార్య నా ఇద్దరు పిల్లలు వాళ్ళు బతకాలి కదా, మరి వాళ్ళ కోసం నేను చేయాలి కదా, నేను 2 తింటా వాళ్ళు 3 4 తిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేను చేయాలి. బాగానే వేరయ్యా కానీ ఇంట్లో అన్నీ అయిపోయినాయి కదా అన్నారు. అన్నీ అయిపోయిన చెప్పడానికి మీరు కావాలా, ఓ 4 మంది ఉన్నారు ఏ ఇస్తారుగా, నేను వచ్చేసాను వస్తాను ఉండు తొందరపడకుండా రైటర్ పిలిపించి వేరే విషయం అడిగాడు. ఏం లేదని చెప్పాను. మరి ఏం చెప్పండి అన్నాడు. అన్న రైటర్ కాబట్టి ఏదైనా సృష్టించగలడు. ఏదో మా అందరి క్యారెక్టర్లు ఇచ్చాం కదమ్మా, ఇంకేమన్నాను ఈ మాట నేను అన్నాను, దానికి వస్తానంటున్నాడు. ఇంటికి పోడు వాడు అక్కడెక్కడో గేట్లో కూర్చుంటాడు, నా కారు ఎప్పుడు వస్తా అని చూస్తాడు, రాసుకుని కొడతాడు అటువంటి వాడు. మరి మీరు ఎట్లమ్మా, దీంట్లో వంట మనిషి ఉంది కదా, వంట మనిషి భర్త ఎవరు లేరు, వంట మనిషి భర్త వీరయ్య ఈ క్యారెక్టర్ బాగుందండి అమ్మ అంతే. అమ్మ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, పెట్టేవాళ్ళు మీరు తినేవాళ్ళం మేము కాబట్టి అది అంట వచ్చిందా లేదా అంటే ఎంత ఉండాలి. కృష్ణ గారు ఒకసారి ఒక సినిమాలో రక్తపాసం సినిమాలు షూటింగ్ జరిగినప్పుడు తమిళనాడు హీరోయిన్ ఒక ఆమె, అంటే మనకు కూడా హీరోయిన్ అనుకోండి, అప్పట్లో ఆమె అక్కడ ఉండే కృష్ణ గారితో యాక్ట్ చేస్తుంది. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒకసారి సర్కస్ సినిమాలో. ఇక్కడ 5 ఉన్నారు పొట్టి వాళ్ళు, ఎవరు గుర్తించట్లే, దాంట్లో వేరే ఉన్నాడు కదా, మనందరూ వచ్చేటప్పుడు సపట్లు కొట్టి విజిల్లు కొడుతున్నారు కదా, ఇలా కూర్చున్నాం. వాడు కూడా వస్తాడు, వేరే ఎక్కడో ఉంటాడు మనకు తెలియదు, విజిల్స్ వస్తుంటాయి అంటే వేరే వస్తుండే అర్థం, అంటే అతనికి పేరు అట్లా ఉందని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కృష్ణ గారి నోటి మాట్లాడినప్పుడు నాకెంతో అనుకుంటుంది. అదేవిధంగా కేఎస్ఆర్ దాస్ గారు కూడా ప్రతి ఒక్కళ్ళు నా న్యాయం కోసం దాస్ గారితో చాలా ప్రేమ చూసుకుంటారు. అయ్యే సో పోయినేడా అది మహానటి సినిమా వచ్చింది మళ్ళీ సావిత్రి గారి కథాధారంగా అది అది చూసారా? చూడలే. సినిమాలో పోనమ్మా నేను, ఇది వస్తూ టీవీలో కూడా టెలికాస్ట్ టైం పోయినేడా ఎందుకంటే చూడలే. అది ఆమెతో యాక్ట్ చేసిన చూస్తాను అంటే అంటే ఒకటి నాకు నేను పోవాలంటే నా ఇంట్లో ఒక మనిషి కావాలి, పోయినంటేనే సార్ చూడలేరు, ఇదే జరిగిపోతుంది అట్లా. మీరు సావిత్రి గారి ఇంటి వరకు వెళ్ళి అంత క్లోజ్గా ఉండేవాళ్ళు కదా వాళ్ళ పిల్లలతో కూడా అని కూడా మీరు చెప్పారు కదా, అంటే అప్పట్లోనే స్టార్టింగ్ స్టేజ్ మరి ఆ తర్వాత అంటే అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్నారా సావిత్రి గారు? టాప్ అండి, టాప్లో. అయ్యో చెప్పిన హీరో హీరోయిన్లు అందరూ అందరు టాప్లో ఉన్న వాళ్ళే. ఆ టాప్తో నాకు వచ్చింది, నేను టాప్ అయ్యాను. అయితే మీరు ఖచ్చితంగా సావిత్రి గారి ఆ దర్పాన్ని కావచ్చు, ఆవిడ హుందాతనాన్ని ఇవన్నీ కళ్ళారో చూసుంటారు. సో ఆవిడ ఇంట్లో అదంతా ఎలా ఉండేది? అయ్యో అది చూస్తే వర్ణిస్తే నేను తెలవదు, అందులో నేను రచితం కాను కాబట్టి వర్ణన తక్కువ ఉంటుంది. వాళ్ళు వాళ్ళే. దాసరి గారి విషయానికి వద్దాం. మీరు డాడీ డాడీ ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. మేనగోళ్ళ సినిమాల్లో వారు రైటర్ దీంట్లో యాక్ట్ చేస్తున్నాను నేను చూశారు. వీరేకి ఏదైనా వేషం వేయాలని చెప్పేసి అప్పుడు అనుకున్నారు. ఆయన ఫస్ట్ సినిమా ఏది తెలుసా మీకు? దాసరి డైరెక్షన్ తాత మనవడు. ఫస్ట్ సినిమా ఆయన చేసింది తాత మనవడు. 200 రేట్స్ దాటింది, మంచి పేరు వచ్చింది. ఇక అప్పటి నుంచి నా గురించి వారు సపరేట్గా ఇస్తుంటారు. తాత మనవడు యాక్ట్ చేస్తున్నాను. తాత మనవడులో గుమ్మడి గారితో నేను సీన్, నేను ఆయన సోఫాలు నిల్చొని చుట్ట తాగుతుంటాం. గుమ్మడి గారు ఎక్కడ, నేను ఎక్కడ, నైట్ ఎక్కడ, ఇద్దరు సాగుతుండేది. ఆయన కళ్ళు తాకుండా ఇద్దరం అక్కడ ఆయన ప్రెసిడెంట్. ఆయన అక్కడి నుంచి తాతమంటు, సంసార సాగరం, రాధం పెళ్ళి, బంటరు భార్య, గజదొంగ, ఈ విధంగా అన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. నేను అప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ కాబట్టికే అమ్మగారితో ఆయనతో నేను చాలా క్లోజ్ ఉండేవాడిని. చాలా పేరు వచ్చిన తర్వాత ఆయన ఉండేవాడిని. డైరెక్టర్ గారు పండుకున్నారంటే ఎవరు లేపాలి? తన భార్య అమ్మగారు పద్మమ్మ గారు లేపాలి. ఏ అన్న కోపడతారు. కానీ ఒక కిటికీ చెప్పారు, అరే వేరే నువ్వు వస్తావు కదా, ఎప్పుడు వచ్చినా సరే వచ్చిన వెంటనే నా బెడ్రూమ్కి రా, ఎవరెవరో వెయిటింగ్లో ఉంటారు, మీ మమ్మీ చెప్తాను కోపడుతున్నాను, నువ్వు వచ్చి నన్ను లేచేంతవరకు నా బెడ్లో ఆడుకో, నేను లేచిన తర్వాత నువ్వు నేను కాఫీ తాగుతాం, నువ్వు నీ పని మీద పోయి బయట కూర్చో, నేను పోయి బాత్రూమ్కి ఇదని చూసుకొని వస్తాను. అంత క్లోజ్ నేను డాడీతో. లేపి ఆయన భుజం మీద ఆడుకొని తర్వాత ఇద్దరు కాఫీ తాగిన తర్వాత ఆయన రెడీ అయిపోయారు. ఎంత ప్రేమ అంటే ఒకసారి సంసారం సాగరం షూటింగ్ జరుగుతుంది రాధమ్మ పెళ్ళి, దాంట్లో కొంచెం విషయం నేను వేశాను. అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు నెడదగొండలో ఏదో కాలేజీ కట్టిస్తున్నారంట. రాజబాబు దగ్గరికి ఇంటికి వెళ్ళాలి, అక్కడ డిన్నర్ చేస్తున్నారు. నేను మేము అంత యాక్టర్లు అందరం అందరూ కూర్చున్నాం. డైరెక్టర్ గారు, కైకల సత్యనారాయణ గారు, కెమెరామెన్ గారు, ఇంకొకరు మొత్తం రౌండ్ టేబుల్ వేశారు. దాంట్లో నేను కూర్చున్నాను, అందరూ కూర్చున్నారు. అందరూ ప్లేట్ వచ్చింది, నాకు ప్లేట్ వచ్చింది. నేను కూడా కూర్చుంటాను చెప్పి కూర్చోబారు. ప్లేట్ కోసం వెళ్ళి ఎందుకు ప్లేట్ వేరే ప్లేట్ ఉందో, నేనే వేరే ఒక ప్లేట్ తింటామన్నా. రాజబాబు గారు నేను ఒకే ప్లేట్ తినేవాళ్ళు. మరి ఎంత క్లోజ్ ఉంటే నన్ను అంత చూసుకుంటారు. మరి ఇంకోసారి వీళ్ళందరూ ఒక కారులో వస్తున్నారు, అంబాసిడర్ కారులో. దాసరి గారు, కాయకల సత్యనారాయణ గారు, కెమెరామెన్ గారు, ఇంకోరు అంత పెద్ద పెద్ద బాడీ వీరు కొని వస్తున్నారు. ఒకరు డైరెక్టర్ని పిలిచి వేరే కారు తీసుకురా నువ్వు, నాకు చెప్పిన తర్వాత నన్ను ఓవర్టేక్ చేయి అని చెప్పి నాకు సపరేట్ కారు. వీళ్ళందరూ ఒక దాంట్లో వెళ్తున్నాం, నిడదవరకు వెళ్తున్నాం ఒక దగ్గర నుంచి. ఇంకో 1 మీటర్ ఉందని చెప్పేసి వేరే గారు నేను ఓవర్టేక్ చేస్తున్నాను కార్, డాడీ కార్ని నువ్వు టాటా చెప్తున్నాను మీకు అనుకుంటే ఓవర్టేక్ చేశారు అన్నాం. రే పొట్టి వేరే ఎవరు కొన్నిసారి మీరు కాయకులు సార్ వాడికి ఒక కారు ఒక మెయింటైనా ఇవన్నీ చేసే పనులు మీరే. వాడు కారులో పోటండి, ఇంతమంది కూర్చొని ఇంత పొట్లన్నా కూర్చోబెట్టి మమ్మల్ని మనం దాంట్లో పోవచ్చు కదా. నాకేమనుకు వాడు కారులో వస్తున్నాడు, ఆయన కారులో వస్తున్నాడా, సత్యనారాయణ గారు ఒకటే నాకు. అంటే ఎంత క్లోజ్గా ఉంటే మరి దాడి అని కారణం అది. అండ్ అలాగే సినీ ఇండస్ట్రీలో ఒక ఏ కార్మికులకైనా ఏ ఆర్టిస్ట్కైనా ఏ ఇబ్బంది వచ్చినా మొదటగా తలుపు తట్టే వ్యక్తి దాసనారాయణ. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు మన దాంట్లో చాలామంది ఉన్నారు. ఒకరు చెప్పుకుంటే చరిత్ర ఎక్కువ ఉంటుంది. అలాంటి పెద్ద దిక్కుని ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. అవునమ్మా, అది మాత్రం నిజంగా చెప్పుకోవాల్సింది. కారణం ఏంటంటే కార్మికులకి ప్రొడ్యూసర్లకి గొడవ జరిగినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు గవర్నమెంట్ మొత్తం ఏం చేసినాం. లాస్ట్ ఆయన చేతి పోయినప్పుడు ఆయన కార్మికుల కోసం మాట్లాడేవారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పెద్దోడిని, మీరు పెద్ద, నువ్వు నేను గౌరవిస్తున్నా, మీరు వస్తే నేను భయపడతాను అనేది ఒకటి ఉంది. మేము కోపంగా మరి ఇదవుద్దని చెప్పేసి ఈయన కార్మిక సభ్యులు మాట్లాడతారు. ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టరు బాగా ఉన్నాడు కాబట్టి ఖండితంగా మాట్లాడదు. ఎప్పుడు చెడిపోతుంది నాకేంటి మిగతా మాట్లాడదంటే రెండు బ్యాలెన్స్ చూసుకోవాలి. వాళ్ళ కోసం మాట్లాడితే ఏమైద్దో అనే ఇది ఆయనకు ఆ భయం లేదు కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడగలిగారు, ఒక హ్యాండిల్ చేయగలిగారు. ఆ పెయిన్ తర్వాత ఇప్పుడు వచ్చి ఈ గొడవల్లో చూస్తున్నారు కదా, ఎప్పుడు పబ్లిక్ అంతా రాలే మాకు సినీ ఇది గొడవలు. ఈరోజు పేపర్కి ఎక్కుతున్నారు, ఇది చెప్తున్నారంటే దాన్ని ఏమో జరుగుతుంది మొత్తానికి. ఆ పెద్ద దిక్కు ఉంటుంటే మా దాంట్లో మేము ఇదైపోయేది. మీ లవ్ లైఫ్ కొద్దాం ఒకసారి. అయ్యే బాబాయ్ సో మీది ప్రేమ వివాహం కదా? అంటే నాది కాదు ప్రేమ, ఆ అమ్మాయిది ప్రేమ. నేను ఎంతమంది ప్రేమిస్తుంటాం, నన్ను చేసేవాళ్ళు ఎవరు? అటువంటిది ఒక తమిళ అమ్మాయి నన్ను ప్రేమించింది, లవ్ లెటర్స్ రాసింది. నేను చెప్పిన ఈ అమ్మాయి నీ మొక్కలు పోలుకొని నువ్వు నన్ను ప్రేమించడం ఏంటని, నేను చేసుకుంటాను అంతే అన్నది, నీ కర్మ అనుకున్నాను. సరే, ఒక అమ్మాయి లవ్ చేసింది. మొదటి రోజు లెటర్స్ రాస్తున్నాం కదా, ఒక లెటర్ వాళ్ళ అక్కకు దొరికింది. ఆ అక్క చదివింది, ఏమైందండి అది వాళ్ళ అక్క కొట్టింది, వాళ్ళ అమ్మ కొట్టింది, అయిపోయింది. నా దగ్గర కొట్టింది. ఇక నేను పెళ్లి చేసుకొని తీరాలి, నా అమ్మ నాన్న కొట్టారు, రేపు కనుక ఈ లెటర్ మా నాన్న దొరికితే చంపేస్తాడు. ఓడి మీ అమ్మ లవ్ నే పారాయ, అసలే ఇటువంటివన్నీ నేను చంపేస్తే అప్పుడైనా ఇదేంటి కదా, బాధ్యం కదా. సరే, కాలో చేయి తీస్తాడు అనుకో, అప్పుడే నేను పెళ్లి చేసుకోవాల్సిందే. అది నిర్ణయానికి వచ్చాను కదా, అదేదో చేసుకుందని చెప్పేసి మరి అంటున్నా కాదుగా. ఇంకోసారి మీరు చూడు, మీ అమ్మ కొట్టిందని చెప్పాను కదా, మీ నాన్న కొట్టకముందే ఒకసారి పో, మళ్ళీ కొట్టింది అనుకో అప్పుడు రా అన్న. సెకండ్ మళ్ళీ కొట్టారు, వచ్చేసింది. నాకు ఒక ఫ్రెండ్ ఉండే అప్పుడు, ఆ ఫ్రెండ్ నేను మన గూడూరుకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వాళ్ళు పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నేను తిరుపతి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. దాసనారాయణ గారు, రాజబాబు గారు, మురళీమోహన్ గారు, వీళ్ళంతా పెద్ద అట్లున్నారు. నాది ఫస్ట్ హనీమూన్ బెంగళూరు, అంటే షూటింగ్లో ఉన్నా. ఇక్కడ తీసుకెళ్ళి లాడ్జింగ్లో పెట్టి ఎవరన్నా అమ్మాయిని తీసుకొచ్చి ఎవరు నమ్ముతారు కనుక్కుంటే ఈ విధంగా జరిగింది, ఈ లాడ్జింగ్లో ఉన్నాం, మీరు ఓకే అంటే మేము ఇంటికి తీసుకొస్తారంట, ఆయన షూటింగ్ పోయి వచ్చిన పని ఉందని చెప్పి. ఇంత దూరం వచ్చినాక మరి లాడ్జింగ్లో ఉండడం ఎందుకు, అమ్మాయిని తీసుకోవాలని చెప్పేసి అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉంచాను. గూడూరు నుంచి నేను తిరుపతికి వెళ్ళిపోయాను, షూటింగ్ చేస్తున్నాం. సో మరి ఈ లోపల వాళ్ళు పోలీసు ఏం జరిగిందా, అక్కడ పక్కలు ఏం చెప్పారంటే పెళ్లి చేస్తామని చెప్పన్నారు. తాలికి వీళ్ళంతా రెడీ అయిపోయింది, ఏ బ్రాహ్మణుడు రావట్లే. రేపు కేసు బియ్యం చేయం బాబు, మీరు రామన్నారు. ఏమి ఎట్లా అన్నా, ఎట్లా అంటారంటండి, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను కదా, మీ ఇష్టం అన్నాడు. దేవాలయం చేసుకుందాం వెళ్ళాం. దేవాలయంలో ఫస్ట్ మ్యారేజ్ నాకు ఆ దేవాలయం. అంతకుముందు ఆ దేవాలయంలో పెళ్ళిళ్ళు ఎవరు జరగలేదు. నేనే బ్రాహ్మణుడు అడితే అయ్యా నేను చేయనని చెప్పన్నారు. వెళ్ళాను, నిర్ణయించుకున్నాం మీ ఇష్టం అన్నాడు. సరే, సుప్రభాత పాటలు వేస్తుంటారు కదా, అవే మంగళయ్య అనుకోండి, ఆ పాటలు వేస్తున్నారు. ఇప్పటికే తెలిసిపోయింది పొట్టి వీరయ్య ఒక అమ్మాయితో వచ్చిండు, మ్యారేజ్ చేసుకుంటుందని చెప్పి. వామ్మ, పెళ్లి బిరుసులో అంతమంది రారండి, గోడల మీద చెట్ల మీద చూస్తూ ఉన్నారు, పెళ్ళి అవుతుంది. అమ్మాయి ఇప్పుడు మీరు నేను దగ్గర వస్తాను, నీకు కట్టండి. ఎక్కడ కట్టలేను కదా మీ హైట్కి. ఆమె మీద దగ్గర ఉంటే నేను లేచి నిల్చొని తాళి కట్టి వచ్చేసాను. వాళ్ళు నాకు డిన్నర్ ఇచ్చే చేశారు. నేను దగ్గర తిరుపతికి వెళ్ళిపోయాం, షూటింగ్ అయిపోయింది. ఫస్ట్ రాజబాబు గారు మన దాసున్న సారు రూమ్కి తీసుకెళ్ళాను చూపిస్తాను చెప్పి. అప్పుడు దాసున్నారాయణ గారు, రాజబాబు గారు ఉన్నారు, మురళీమోహన్ గారు చాలా క్లోజ్ అయిపోయారు. సరే, ఇది పెళ్ళా ఈ అమ్మాయితోట అని చేసుకున్నాం అదండి. సరే, జరిగింది చెప్పారు. మా దాసున్నారాయణ గారు, అమ్మ ఏదో పెళ్ళి చేసుకోకూడదు, న్యాయంగా చేసుకున్నావు, ఓకే హ్యాపీగా ఉండండి, వేరే వల్ల నీకే కష్టం జరగదు. అట్లా కష్టం వచ్చిందనుకో మా దగ్గర, కానీ నీ వల్ల వేరే ఏమన్నా అనుకో మీ ఫ్యామిలీ పోద్ది, అదే అంత నేను చెప్పానని చెప్పినాడు రాజీవ్ గారు. ఈరోజు మా ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే వాడి వల్ల ఓకే అన్నారు. వచ్చాం, వచ్చినట్టు వీళ్ళు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టారు. మరి అంతగాడు కాదు, బలవంతుడు కాదు, డబ్బున్నోడు కాదు, ఇటువంటి అమ్మాయి చేసుకుంటే ఎవరుకుంటారు. పోలీస్ స్టేషన్కి పిలిపించారు, వాళ్ళు వచ్చారు, మేము వచ్చాం. ఈ లోపల కొడతానికి తయారు చేశారు. అప్పుడు బయట వాళ్ళు చెప్పారట, వీరేం కొడతానికి నువ్వు అవసరమా, నీ కొడుకుని పంపించు, మనవని పంపించు, వాడు కొడతాడు, ఏం చేయడు, పరిగెత్తాడు అన్నాడు. కానీ వేరే కొట్టారు నాకు తెలిసిందంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాను అంతే కదా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు నాకు వెనకాల, ఏయ్ వీరేనా, వీరు చాలా మంచోడు అని పెట్టడం ఏంటంటే అంటారు. అప్పుడు నేను ఆ టైంకి వివి గిరి గారని అప్పుడు కానీ మన రాష్ట్రపతి కొడుకు ప్రొడ్యూసరు సినిమా చేస్తున్నాడు, ఆయన సినిమాని యాక్ట్ చేస్తున్నా, ఇది కేసు ఉంది ఇక్కడ సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, ఇది నా పొజిషన్ నేర్కొచ్చాను. మరి శంకరగిరి ఆయన కొడుకు శంకరి, వివిగిరి కొడుకు శంకరగిరి, ఆయనకు పోలీసుని ఫోన్ చేస్తే ఎట్లుంటుంది, అసలు ముట్టుకుంటారు నన్ను. అది నా బ్యాక్గ్రౌండ్. అది జరిగింది పెళ్ళి. పోలీసుని ఎస్ఐ పిలిచి, ఎవరా నీకు లవ్ అవసరం వారా, నీ ఏమో జానే లేవు అని కొట్టబోయాడు. ఓ నడిచింది ఇది లవ్. ఏం చేస్తున్నాయ్యా చూసుకో, నీ బిడ్డ ఏడుస్తుంది అక్కడ. ఇది రివర్స్లో ఉంది, అబ్బాయి అమ్మాయి ఎస్కేప్ చేయలే, అమ్మాయి అబ్బాయిని ఎస్కేప్ చేసింది అని చెప్పించి సమాధానపరిచి పంపించారు. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. ముగ్గురు అమ్మాయిలమ్మ, పెద్ద అమ్మాయి నాలాగే ఉండే ఉన్నాయి, 5 years తర్వాత చనిపోయింది. ఇప్పుడు ఉన్న అమ్మాయి రెండో అమ్మాయి, ఆ చిన్న అమ్మాయి విజయదుర్గ. అంతకుముందు పుట్టి అమ్మాయి నాలాగ పుట్టి, అది అసలు ఏం చెప్పాలి, ఈ లోకం పలు లోకం మాట్లాడుతుంది, నాలుకకి ఏదో నరం లేదని చెప్పేసి గర్భిణి అయిన తర్వాత వేరేనే చేసుకుని డబ్బు కోసం చేసుకుంది. గర్భిణి వస్తుందిలే, ఇంకా సినిమాలో వాళ్ళు చెప్పండి అట్లా మాట్లాడుకున్నారు. తర్వాత పుట్టిన తర్వాత డిటో నాలా ఉండే లోపల మళ్ళీ ఇదే నాలుగు ఏముంటుంది, ఏమి డిటో పొట్టి వీరలాగా పుట్టిందిరా, ఆ పొట్టి వీరలాగా పుట్టిందిరా అనడానికి ఎంత టైం పెట్టింది, సినిమా కాదుగా, 2.5 గంటలు అయిపోయేది కాదుగా, ఇద్దరం ఏడ్చుకున్నాం. సినిమా రావడం నిజంగా చాలా ఇంట్రెస్టే. కాకపోతే నేను దేవుందర బీజీ ఉండి చేసిన తర్వాత ఇది ఎక్కడైనా సీరియల్ యాక్ట్ చేసేటప్పుడు మా పాపను తీసుకెళ్ళారు. అప్పుడు నటనప్పుడు కూడా 2 సినిమాలు యాక్ట్ ఒకే రోజులో ఎక్కడికి అట్లా జరిగింది. అది షార్ట్ రోజు తీయాల్సిన పని ఉండే, వేరే అమ్మాయి పట్టుకొని నేను మంత్రి దాంట్లో నేను మాంత్రికుడిని, నేను ఏవైనా తయారైపోతా అందుకని చెప్పి అమ్మాయి మళ్ళీ తయారైపోతా మరి నేను వచ్చా ఉంటా. ఫస్ట్ రావడం అది, ఇక అక్కడి నుంచి తన దేవుడు ఇచ్చాడు, మీరు అందరూ సహకరిస్తున్నారు. అది సో ఈ మీ కుటుంబానికి నిజంగా ప్రేమపల్లిలో బాగా అచ్చొచ్చాయని చెప్పుకోవచ్చు. మీది ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్, అలానే విజయదుర్గ గారిది కూడా ప్రేమ వివాహం అయింది, 17 ఏళ్ళు అయిన పెళ్ళయి 16 ఏళ్ళు అయింది. సో ఇది కూడా ఒక మంచి మ్యారీడ్ లైఫ్, ప్రేమ పిల్లలు అచ్చొచ్చాయని చెప్పచ్చు. ఇది అది ఎంతకనుకోమా అంటే అది ఇక్కడ నా భార్య ఎంత గొప్ప, అక్కడ అబ్బాయి కూడా అంత గొప్ప అనుకోవాలి. ప్రతి తను చూసుకోవాలి కదా, ఏ పని తను చేయలేదు. నేను అదే చెప్పినా, బాబు నీ పెళ్లి అంటున్నావు, ఈ ప్యాంట్ ఉతుకదు ఏం ఉతుకదు అని చెప్పండి, ఏమైనా చేసుకుంటున్నాడు. నా పాప ముందు బాధపడ్డా, నన్ను ఏదో లవ్ అన్న ఏదో అన్న పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి ఎవరు చేసుకుంటారు అనుకున్నాను, చేసుకున్నాడు. ఈ కష్టపడంతా ఆమె చెప్తుంది. సో ఈ మొత్తం జర్నీలో మీకు ఎప్పుడైనా అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక జీవితంలో కష్టాలు సుఖాలు ఉన్న అప్స్ అండ్ డౌన్స్ కామనే. సో కష్టకాలం ఉంటుంది, సుఖకాలం ఉంటుంది. సో అలా మీ లైఫ్లో బాగా మీరు ఫేస్ చేసిన కష్టకాలం ఏంటి? నాకు రోజు కష్టమేనమ్మా, రోజుకు తీయదే. కాబట్టి అది ఉన్నా కూడా నా ఫస్ట్ పాప చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఇక్కడ పాప చనిపోవటం మరుసటి రోజు నేను ఈ అంటే అమ్మవారు చనిపోయింది, ఈ పాప ఇంకో పాపను హాస్పిటల్ తీసుకెళ్ళాను. అప్పుడు దాన్ని బాధపడ్డా. అవునమ్మా, పబ్లిక్ 1990 బిజినెస్ అంటే అంత లేకుండా కూడా సినిమా యాక్టర్ పేరు వచ్చింది. ఇప్పుడు పొట్టివేరి టెలిఫోన్ పోతాను చూడని వాళ్ళు ఎవరు, దీనివల్ల పొట్టికుండా ఉండవు. ఒకటి సినీ ఆర్టిస్ట్ కాబట్టి కూడా ఉండదు, అక్కడ ప్లస్ మార్క్ అయింది. అవునమ్మా, అదే కాపాడింది. సైడ్లా షూటింగ్ ఉన్నా లేకున్నా ప్రతి నెల ఒక అమౌంట్ వచ్చేది, అట్టుకొచ్చింది. అలానే మీరు టీవీ షోస్ కూడా చేయడం జరిగింది సినిమాలతో పాటు. ఒకప్పుడు సినీ ఫీల్డ్ ఎలా కాపాడిందో టీవీ సీరియల్ కాపాడింది, అదేవిధంగా సినీ ఫీల్డ్ ఎలా కాపాడిందో స్టేజ్ వర్క్ కూడా కాపాడింది. అలా స్టేజ్ ఎలా కాపాడిందో ఇప్పుడు మీరు వస్తున్నారు, యూట్యూబ్ వాళ్ళు కాపాడుతున్నారు. అట్లా ఏదో ఒక మార్పు నాకు దేవుడు ఇస్తున్నాడు. ఈ దారిపోతే ఈ దారి, ఈ దారిపోతే నా జీవనం నడిపిస్తున్నాను. టీవీ షోలు చేసేటప్పుడు ఎలా ఉండేది మీకు ఒకసారి ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి? ఏదైనా కష్టం కష్టమేనమ్మా, కాకపోతే ఏమో 2-3 సార్లు డైలాగ్ మనం కట్ చేసి తీసుకోవచ్చు. సినిమా చేయడానికి ఛాన్స్ లేదు. అది ఈ తరం హీరోలలో మీకు బాగా నచ్చిన హీరో? బాగా నచ్చిన హీరో నచ్చని హీరోలో ఉన్నాడా? హీరో అన్నప్పుడే కథానాయకుడు అయిపోయాయి. ఇంక మళ్ళీ నచ్చండి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, ఒక కాలేజీ ముందు కూర్చుంటాము, ప్రతి అమ్మాయి అందంగానే కనిపిస్తుంది. అమ్మాయి ఏ అందం, ఎవరు లేనప్పుడు అందం కనిపిస్తుంది. అమ్మాయిలను కల్పించారు, ఏమని చేసుకుంటాం. ముత్యాలు అన్ని ముత్యాలే, హీరో అన్ని హీరోలే. అట్లా హీరో అంటే హీరో, ఇంకా సపరేట్గా ప్రత్యేకించి అభిమానించే వాళ్ళు ఎవరు లేరు. అందరూ అభిమానిస్తారు హీరోయిన్, హీరోయిన్ అంటే అందరూ హీరోయిన్లే. ఆ స్టేజ్ రావాలంటేనే ఆ స్టేజ్ వాళ్ళనే అంటారు నా నాన్న హీరో అని. మరి చిన్న హీరో పెద్ద హీరో కాస్ట్ ఉంటుంది, డిఫరెంట్. నేను పెద్ద చిన్న మొన్నసారి అడిగినప్పుడు కృష్ణ గారు నాకు చాలా టాప్ అండి. అడగటం ఎందుకు, వాళ్ళ మిగతా వాళ్ళ పేరు చెప్పటం ఎందుకు అంటే, రాజుగారి పెద్ద భార్య పతివ్రత అంటే చిన్న భార్య చెడ్డదా అంటే, చెడ్డ అనలేకనే కదా చెప్పింది అని. మళ్ళీ ఇవన్నీ కొబ్బరి పీస్ చేయవుతున్నాను అట్లా. సో మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మీరు కలిసిన వ్యక్తి శోభన్ బాబు గారు కదా? సో ఆ తర్వాత మీరు మళ్ళీ శోభన్ బాబు గారితో కలిసి పనిచేయడం, యాక్ట్ చేయడం జరిగింది. ఆయన అంటే ఆయన పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది మిగతా హీరోలతో, అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈయన పద్ధతి ఏంటి అంటే కొంచెం సైలెంట్గా ఆయన పని ఆయన చూసుకుంటూ మ్యాక్సిమం అందరికీ కూడా సజెషన్స్ ఎక్కువ ఇస్తూ ఉండేవాళ్ళంట కదా, సలహాలు సూచనలు. అంటే ఇండస్ట్రీలో ఇలా డబ్బు ఉంటుంది, నిజంగా హీరోయిన్లకి ఎలా జాగ్రత్త చేసుకోవాలి ఇలా అలా. సో ఇలా మీరు చూసిన సంఘటన ఏదన్నా ఇదే ఉంది కదమ్మా. ఇప్పుడు ఒకరు నువ్వు పెట్టకపోవచ్చు, పెట్టేళ్ళు చూపించిన గొప్పతనమే, పెట్టండి బిల్లమా అది కూడా సహించిన కూడా చాలా గొప్పతనం. జయబేరి మనం మురళీమోహన్ గారు అయ్యారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు అయ్యారంటే, ఇంటి రామ గారు అయ్యారంటే, నాసిర్ గారు అయ్యారంటే వాళ్ళు డబ్బు ఒక విలువ తెలుసుకున్నారు. నేను పని చేశాను బాగున్నాను. ఇప్పుడు చూడండి, ఒకటి సలూని పెడితే పక్కన ఇంకోటి సలూని పెడతాడు, పక్కన ఇంకోటి సలూని పెడతాడు. వాళ్ళు పెట్టారంటే బిజీ నడుస్తుంది, దాన్ని నేను షేర్ చేసుకుంటుంటాను. సో ప్రత్యేకించి హీరో ఇష్టం అని అయితే ఇందాక అడిగితే మీరు దానికి సమాధానం చెప్పేశారు, అందరూ ఇష్టమే అన్నది. కానీ ఒక సంఘటన అంటే మన మనసుకి హత్తుకునే సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి కదా మనకి, అంటే ఒక హీరో తోటి కావచ్చు, హీరోయిన్ తోటి కావచ్చు. అలా మీకు మనసుని హత్తుకునే సంఘటన ఏదన్నా ఒక హీరోతో జరుగుంటే ఆ సంఘటన ఏంటి, మీరు చిరకాలం గుర్తుండిపోయి? ప్రతి హీరో బాగా చూస్తున్నారమ్మా. ఇప్పుడు కాంతారావు గారు ఉన్నారు, ఫస్ట్ హీరో కత్తి కాంతారావు గారు అంటారు కదా, కథలు అగ్గిదలు నేను యాక్ట్ చేసినప్పుడు ఎంతో జాగ్రత్త చూసుకుంటే నీ లెవెల్కి వచ్చాను. ప్రతి హీరోతో నేను బాగా ఉన్నాను. ఇంకా ప్రతిగా చెప్పమంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, వారి హీరో, నేను కమెడియన్, చాలా చిన్నోడిని. కమెడియన్ అని చెప్పడం కూడా చిన్నోడిని. ఒకసారి నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు ప్రెస్ వాళ్ళు, వేరే గారు ఇంటర్వ్యూకి కావాలని. సరే సార్, మరి రాజేంద్ర ప్రసాద్ కూడా కావాలని. మరి ఆయన అడగండి, ఇంటర్వ్యూ ఎవరిది? నాది. మరి ఆయన దగ్గర రమ్మంటారండి. నా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ నన్ను ఇక్కడ రమ్మని చెప్పండి, ఆయన దగ్గర నేను వచ్చి చేస్తే నా ఇంటర్వ్యూ ఎట్లా అవుతుంది? ఎట్లా సార్ నీకు పిల్లలు లేకపోతే ఊరుకోండి, నాది తీసుకోండి. ఆయన చెప్పడం ఎందుకు? మరి ఈ మాట అక్కడ చెప్పండి, ఇంటర్వ్యూ నాది, వారు వస్తే తీసుకుందాం, లేదు నేను ఆయన వెళ్ళలేదు, ఆయన నేను చెప్పట్లేదు, ఈ మాట చెప్తాను చెప్పండి సార్ అని చెప్పాను. మన ప్రెస్ వాళ్ళు ఊరుకుంటారు. ఇంటర్వ్యూ వేరే కోసం వచ్చారండి, మీరు కూడా ఉంటే మాకు ప్లస్ మార్క్ అవుతాం. సరే మరి రమ్మను వేరేనాను, వేరే అక్కడ మేము రమ్మంటాం. ఓహో వాడు హీరో అయిపోయాడు అనమాట, అంటే వాడి దగ్గర నేను రావాలను రమ్మని లేదు అదే పదా. వాడు చెప్పినంత ఇది ఉంటుంది, నేను హీరో కావచ్చు కానీ ఇప్పుడు వాడు సీరియల్ ఇది ఇంటర్వ్యూ అంది కాబట్టి వాడు హీరో. వేరే వస్తున్నారా అన్నాడు, వచ్చారు. చూసావా అంటే నేను హీరో కదని చెప్పి రమ్మంటే పోయేవాడిని, కానీ ఆయన అర్థం చేసుకుని అటువంటి సజెషన్ నాకు ఇచ్చారు. రే వస్తున్నాను రా, మీ ఇంటర్వ్యూ నీదంట అని వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అక్కడ హీరోయిజం పోయినట్ట, ఆయన మనసులో నేను ఉన్నా ఆ పుషప్ ఇచ్చింది ఆయన. అందువల్ల ప్రతి హీరోలకి సంఘటన మర్చిపోకుండా చెప్పన్నారు కదా, దానికోసం చెప్పాను. ఇంటర్వ్యూ నాదైనా కూడా రాజేంద్ర ప్రసాద్కి వచ్చి నాతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఆ హీరో మనసులో నేను ఉన్నాను కదా, అప్పుడు నేను హీరో అయ్యాను కదా. అదనమాట హీరోయిన్ అంటే హీరోయినే అది వాలీబీలు విడిచేయకండి. అది పెద్ద రాజా, చిన్న రాజా, యువరాజా అని చెప్పి విభజించేది మీరే, మళ్ళీ ఇది చేసేది మీరే. తీరని కోరిక అంటాం, లేని ఆశలు నాకు వద్దు. ఏ విధంగా దేవుని దయ వల్ల హ్యాపీగా చూసుకుంటే చాలు. కోరికలు ఉంటే ఉంటాయి, ఒకటిపోతే వస్తు అడిగే నో కోరికలు. ఈ విధంగా నాకు తృప్తిగా ఎలా పుట్టించి ఇంత పేరు తీసుకొచ్చాడో, ఈ పేరున్నప్పుడే నేను తొందర పైకి వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంతే. ఇది పేరు ఇప్పుడు నా పాపలకు ఎంతో ఇబ్బంది ఇస్తున్నాను, మీకెంతో ఇబ్బంది ఇస్తున్నాను. ఆ ఇబ్బంది లేకుండా ఈ మంచి పేరున్నప్పుడు పోవాలని మాత్రమే నా కోరిక. ఇంకంతకని జనరల్గా అమ్మా, ఇప్పుడు మీరు వచ్చారు, కూర్చున్నారు, లైట్ వేయాల్సి వెళ్తుంది, దగ్గర కూర్చోవాలి, దూరం కూర్చోవాలి, మళ్ళీ కానీ వేరే కానీ మిత్రుడు దగ్గరకు ఉండి ఏదైపోతుంది. ఎన్ని అడ్జస్ట్మెంట్ ఉండే కదా జరిగేది. ఇప్పుడు సాక్షిరంగరావు అట ఎంత ఒకందుకి నాకడ పెద్దోడు కదా, నించున్న రామప్రభ గారు అట ఎంత నాకడ పెద్ద కదా. వాళ్ళిద్దరు యాక్ట్ చేసినప్పుడు, నేను ఒక సీన్లు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూర్చుంటేనే వాళ్ళకి ఈక్వల్ ఉంటారు. మరి వాళ్ళు నా కోసం కూర్చున్నారు, మొక్కలు పెట్టి కూర్చొని సీన్స్ తీశారు. అప్పుడు మరి కెమెరామెన్ ఎంత బాధపడతాడు, నన్ను చూసుకోవాలి, కథలను చూసుకోవాలి, ఆయన చూసుకోవాలి, వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా నాకు శ్రమ పడ్డట్టే కదా, వీళ్ళు నా కోసం శ్రమ పడ్డట్టే కదా. మీ అందరూ శ్రమలు కలిపే నేను హీరో అయ్యా. సో ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు, మనం చిత్రపురి కాలనీలో ఉన్నాం. చిత్రపురి కాలనీలో అందరం నేను సినిమాను కాబట్టి సినీ ఫీల్డ్లో 24 శాఖలు కలిపే చిత్రపురి కాలనీ. అప్పుడు మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, దాసనారాయణ సార్ వీళ్ళందరూ కలిసి ఈ ప్లేస్ తీసుకున్నారు. బయటకంటే తప్పదో మాకు ఇస్తా అని చెప్పన్నారు, ఇచ్చారు. ఓకే అమ్మా, Subscribe to Manastars.